మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై అంచిత వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీ, అదేవిధంగా అసెంబ్లీ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ప్రెసిడెంట్లు, జిల్లా మహిళా నాయకురాలు మరియు వివిధ మండలాల నాయకులు, కార్పొరేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు కలవకుంట్ల చంద్రశేఖరరావు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలని 19 సార్లు కలిశారు. ఆ సందర్భంగా చిన్న రాష్ట్రాలకు తోడ్పాటు అందించాలని 38 ఎంపీల మద్దతు లేక ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రశేఖరరావు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్పతనాన్ని కీర్తించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి క్షమాపణ చెప్పాలని, లేకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిరంతరం నిరసన కార్యక్రమాలు ఆగవని హెచ్చరించారు. అలాగే మీరు ఎమ్మెల్యే అయ్యింది ఎవరి పుణ్యం అని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోలే. మీ దురపుణ్యం కాదు, మీరు ఎమ్మెల్యే అయింది ప్రజలు ఓట్లు వేస్తే కాదు ఎమ్మెల్యే అయింది. ఆనాడు తెలంగాణ కోసం మీ దొర మా మేడ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద కాళ్ళు మొక్కితే మేము ఇచ్చిన లెటర్తోని మీకు ఈ తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో మీలాంటి చెంచాలు ఎమ్మెల్యే అయ్యారు. అయితే మీలాంటి చెంచాలు అన్ని పార్టీలలో ఉంటారు, ఆధిపత్య కుల పార్టీలు అందరూ ఉంటారు. టైం వచ్చినప్పుడు మనకు పచ్చాలు పెట్టాలని స్క్రిప్ట్ రాసిస్తే అది చదివి మీరు మళ్ళా ఎమ్మెల్యే సీటు కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ మీకు ఎమ్మెల్యే సీటు నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే పీపీ ఈసారి ఇచ్చినా కానీ నిజంగా కూడా బహుజన్ లెత్త ఓడగొట్టడానికి మిమ్మల్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే సందర్భాన్ని మీరు మర్చిపోవద్దు. ఇంకోటి బాలరాజు గారు, మీరు బహుజన బిడ్డగా ఉండి బహుజన సమాజాన్ని మీద విషయం కక్కుతున్నటువంటి మీరు అది మీకు తగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక బహుజనుల మీద ఒక బహుజన్ని వాళ్ళు ఈ దొర పార్టీలు లేకుంటే ఆధిపత్య కుల పార్టీలు మన మీదకి ఉస్కొలుపుకొని ఈ మంట కూడా మీకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అయితే బాలరాజు గారు, మీరు కనుక క్షమాపణం ఈ బహుజన సమాజ్ పార్టీకి, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారికి, లేకుంటే మా జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారికి మీరు క్షమాపణగా చెప్పకపోతే మీరు ఎక్కడ కనిపించినా కానీ మిమ్మల్ని రాజకీయంగా తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉంటాయి. అలాగే రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ప్రజలకంతా బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము పిలిపివ్వడం ఏంటంటే ఇలాంటి బాలరాజులు, ఇలాంటి పచ్చ బాలరాజులను ఈ ఎలక్షన్లో రాబోయే ఎన్నికలలో వీళ్ళను ఎమ్మెల్యే గెలవకుండా అందరూ కూడా ఈ బహుజనులంతా ఏకమై ఇలాంటి నృత్యాలను ఇలాంటి లబ్బజలను కూడగొట్టాలని చెప్తూ ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో గువ్వల బాలరాజు నిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి గువ్వల బాలరాజు గారికి హెచ్చరించడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పాటు కాకముందుకు కేసీఆర్ గారు 19 సార్లు మహేంద్ర కుమారి మాయావతి గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ విషయాలపై చర్చించినప్పుడు మొట్టమొదటిసారిగా లేఖ ఇవ్వడం జరిగింది 38 మంది ఎంపీలతోటి. అది దృష్టిలో పెట్టుకొని గువ్వల బాలరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఇంత మంచిగా మాట్లాడినది మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారు, ఏమున్నారు అనేది మీరు ఒకసారి గ్రహించుకోండి. నిండు అసెంబ్లీలో తెలంగాణలో చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ముఖ్యమంత్రి గారు ఎన్ని నీతి వాక్యాలు చెప్పారో ఒకసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గురుకులాలలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతో ఉద్భవించి పిల్లలందరూ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు విద్యావంతులుగా ఎదిగి ఈరోజు తెలంగాణ భారతదేశానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరీసారి చెప్తున్నాము. అదేవిధంగా మీరు చేసిన హరిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మళ్ళొక్కసారి మీరు చేస్తే కనుక రాబో కాలంలో బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని వెంబడి ఉండి తరిమి తరిమి కుడుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. నా పేరు సుఖదయానంద్, నేను మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా. నిన్న ఒక కుక్క గువ్వల బాలరాజు అనే కుక్క గడిలకడ దానికి
ముక్కలు వేసలేనటువంటి కేసీఆర్ ముక్కలు వేయకపోవడం వల్ల ఒక ఎవరైతే ఎవరైతే ఐకాన్ లీడర్స్ నీ తల్లి లాంటి మాయావతి మేడంని నీ తండ్రి లాంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను నువ్వు అటువంటి అనుచితంగా వ్యాఖ్యలు చేసిన చూడు నీ తల్లిదండ్రులకు కూడా నీకు నిన్ను సహించరు ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ కోసం మాయావతి మేడం బహుజనుల రాజ్యం కోసం మాయావతి మేడం తన జీవితాన్ని త్యాగం చేసి బహుజనుల రాజ్యాధికారం దేవాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటే నీలాంటి కుక్కలు ఏదో కుక్క పడకపోతే మళ్ళీ కేసీఆర్లో ఎవరినో అడుకొని తినక అదిగాక బీజేపీ పార్టీకి అమ్ముడు పోయే నీలాంటి కుక్కలు కూడా మాట్లాడుతున్నాయంటే చాలా సిగ్గుచేటైన విషయం. అరే మీ ఊప వల్గాలించిన రోజు దగ్గరలో ఉన్నట్టుంది, అందుకే నువ్వు ఇటువంటి పొయ్యకాలం దగ్గరకు వచ్చినట్టుంది, అందుకే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఏవైతే మాయావతి మేడం అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలలో చాలా బలపడుతుందని ఒక భయంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గదగద నాటుతాం. అదే ధోరణితో ఈరోజు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఈరోజు అచ్చంపేట ఎమ్మెల్యే అయినటువంటి గోపాల బాలరాజు గారు మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి అవార్డు మాట్లాడుతున్నారు. మేము మల్కాజ్గిరి జిల్లా నుంచి మంచి మల్కాజ్గిరి జిల్లా నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి మాటలను మళ్ళీ గోపాల బాలరాజు గారు మీరు ఒక కళ్ళు లేని కబోడి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన గురుకులాలలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లలను పేద పనులను అందరి గురించి నేర్చి ఉన్నత విద్యను అందించినటువంటి ఒక మనుషులు మరి వారి యొక్క సేవలు అందరం పిల్లలందరూ కూడా మంచి ఉన్నత విద్యను అందించి ఈరోజు దేశ విదేశాలకు మంచి ఉద్యోగాలు సాధించినటువంటి ఘనత ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఆ విషయాలన్నీ మీకు కనబడతలేవా కంటికి అని చెప్పేసి అంటున్నాను. ఈరోజు మీ టీఆర్ఎస్ పార్టీ అయితే కంటి వెలుగు ప్రోగ్రామ్ తీసుకుందో మీరు వెంటనే మీ అచ్చంపేటలో ఉన్న కంటి వెలుగు ప్రోగ్రామ్ చేయండి, కంటి అద్దాలు పెట్టుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నా గోపాల బాలరాజు గారు. మీరు వెంటనే అద్దాలు పెట్టుకొని మా మాయావతి మేడం గారు ఎన్ని భూములు పంచిండు, ఎన్ని విద్యాలయాలు స్థాపించిండు అవన్నీ చూసుకోండి. అదేవిధంగా మరి మా ప్రవీణ్ కుమార్ గారు కూడా మరి ఒక మా మల్లవతి పూర్ణం ఒక గిరిజన బిడ్డకు హిమాలయ పర్వతాలు ఎక్కించే ఘనత కూడా దక్కిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని విశేషాలు ఉండగా కూడా మీరు ఒక మన దళిత బిడ్డల యొక్క ఆ యొక్క విద్యార్థులకు ఈరోజు యువతకు మీరు ఏం సమాచారం చెప్తున్నారు, ఏం సందేశం అందిస్తున్నారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు వెంటనే కనుక మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ప్రజా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండట మీరు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఇదే విధంగా అన్ని మండల స్థాయిలలో అన్ని కేంద్ర స్థాయిలలో మేము ఇదే విధంగా ఉద్దంగా చేస్తామని చెప్పి మా బహుజన సమాజ్ పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్. అట్లాంటి
మా సుప్రీం మాయావతి గారిని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు అన్నారంటే ఇంతకంటే ఘోరమైనటువంటి విషయం ఉండదు. ఈ జాతిని క్షమించదు. నువ్వు పురుగులు పడి చచ్చిపోతావు, సిగ్గు పోతుంది, ఇజ్జత్ పోతుంది, ఉన్న ఉద్యోగం పోతుంది, తర్వాత గలికాడ కాపల కుక్కలానే ఉంటావు తప్ప ఆత్మగౌరవంతో బతకాలంటే బహుజన్ సమాజ్ పార్టీలో చేరి తర్వాత నీ దొరకు ముక్తవా నువ్వేం చేస్తావో తెలియదు కానీ వెంటనే నువ్వు క్షమాపణ కోరాలని కోరుతూ ఆయనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. జై భీమ్, జై భారత్. ఇవన్నీ వీటిని పక్క పెట్టుకొని మీ తోయిని మీకు తెలియకుండా ఏదో గురికిందా అంటదట, నా కింద నేను మంచుకున్నా, నా కింద ఏం లేదని. బిడ్డ ఇదంతా కాదు, ఇదంతా మీరు చేస్తున్నటువంటి ఈ నాటకాలు అన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీని మీరు ఏమి చేయలేరు. ఏ ఒక్క కార్యకర్త లక్ష మందితో సమానం ఇక్కడ. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ అనేది చాలా విలువలతో కూడుకున్న పార్టీ, అవినీతి రహితమైనటువంటి పార్టీ. కాబట్టి మీ యొక్క అవినీతి పరులైనటువంటి మిమ్మల్ని పొందబెట్టే కాలం దగ్గరలో ఉన్నది. కాబట్టి ఏవైతే వాక్యాలు చెప్పినావో ఇవన్నిటికీ బేషరత్గా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరము ఈ తెలంగాణ ప్రజలకు ఉన్నది. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు మా ఏరియాలో మిమ్మల్ని తిరగనీయము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా అన్నిటినీ కూడా మేము రాజకీయంగా ఎదుర్కోవడానికి బహుజన సమాజ్ పార్టీ మహేన్ కుమారి మాయావతి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలా విధంగా మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఆయా సారథ్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని చూసి మీకు అందరికీ లాగు దడిచిపోతున్నాయి. అందుకే మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి చేకులు చవాకులు అవాకులు పేయడానికి వీల్లేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా ఇక్కడ ఈ వేదిక ద్వారా నేను టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలకు సభాముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను. బిడ్డ ఖబర్దార్, ఇంకొకసారి మాకు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని అందరినీ త్వరలోనే పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్న రాజకీయంగా అని చెప్పేసి ఇవి అవకాశం ఇచ్చేటువంటి నాకు ఈ మెడ్చల్ జిల్లా కమిటీకి జై భీమ్, జై భారత్.